ಪತೆ ನಂದ ನಂದನ ಕೃಷ್ಣ ರುಕ್ಮಿಣೀ ಪತೆ. ಧರ್ಮಾನಿಗೆ ಎಪ್ಪುಡೈತೇ ಹಾನಿ ಕಲಿಗಿ అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుని ప్రతి యుగములో అవతరిస్తాను అని గీతలో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తులందరినీ ఉద్ధరించుటకు మరలా అవతరించాడు. భక్తుల బాధలను తగ్గించుటకు కృష్ణా జిల్లా చివర ఒక మారుమూల గ్రామమైన నెమరిలో మట్టి త్రవ్వుతుండగా భూమిలో అవతరించి దివ్య తేజస్సుతో దేదీప్యమానమైనటువంటి వర్చస్సుతో ఎన్నో లీలలు చూపుతూ శ్రీ వేణుగోపాల స్వామి వారు సాక్షాత్కరించారు. అదే నెమలి వేణుగోపాల స్వామి ఆలయం. ఎంతసేపు చూసినా తనివి తీరని శిలారూపములు శ్రీ వేణుగోపాల స్వామిగా భక్తులకు సాక్షాత్కరించి భక్తుల కోరికలను తీరుస్తున్నారు. శ్రీ వేణుగోపాల స్వామి వెలిసిన ఈ నెమలి రామచంద్రాపురం యుగ యుగాలకు నెమలి వేణుగోపాల స్వామిగా కీర్తించబడుతోంది. కృష్ణా జిల్లాలో వెలిసిన ఈ వేణుగోపాల స్వామి ఆలయం నానాటికి దినదిన ప్రబద్ధమానమై మహిమలను చూపుతూ భక్తుల కోరికలను తీరుస్తుంది. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరుని వలె తలనీలాలు, గండదీపాలు, పట్టు పీతాంబరాలు, పండిన తొలి పంటలు, గోదాములు, పాలు పొంగళ్ళు, ఊయలలు, అన్నప్రాసనలు, వివాహాలు, నామకరణములు, ఇంకా ఎన్నెన్నో ముడుపులను, మొక్కుబడులను భక్తులందరూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ స్వామిని ఇలవేల్పుగా కొలుచుకుంటున్నారు. మట్టిలో సాక్షాత్కరించిన ఈ స్వామివారి స్థల పురాణం ఎంతో మహిమాన్వితమైనది. పంట పొలాల్లో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. శ్రీ వేణుగోపాల స్వామివారి అర్చామూర్తిని పూర్వము ఋషి ముని యోగవర్యులు తమ ఇష్ట దైవముగా సంకల్పించి ఆరాధించి నిత్య పూజలను జరిపేవారు. కారణాంతర వల్ల ఆ మహర్షులు ఈ నెమలి క్షేత్రమును వదిలి వెళ్లేటప్పుడు స్వామివారి దివ్య మంగళ విగ్రహమును ఈ స్థలములోనే భూగ్రహమున పదిలపరిచినారు. అందుకు నిదర్శనముగా ఈ ప్రాంతంలోనే త్రవ్వకమును సాగించగా హోమగుండములు, బొగ్గులతో పాటు హోమ సామాగ్రికి సంబంధించిన విశేష సామాగ్రి లభించినట్టు ఆధారములు ఉన్నాయి. ఎందరో మహానుభావులు తపమాచరించిన చోట లభించిన శ్రీ స్వామివారి విశిష్టతకు అశేష భక్తజనుల అనుభవాలే ప్రత్యక్ష సాక్ష్యములుగా నిలిచాయి. ఈ క్షేత్రము ద్వాపర యుగాంతమును ఉద్భవించిందని చరిత్రకారుల ప్రతీతి. అంతేకాకుండా శ్రీ వేణుగోపాల స్వామివారి క్షేత్రము దివ్య తపోభూమి అని నొక్కి చెప్పడానికి ఇదే ప్రత్యేక నిదర్శనం. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు శ్రీ స్వామివారి సన్నిధిన ధ్యానములో కూర్చోగా ఎంతో ప్రశాంతతను, దివ్య ఫలములను పొందుతుంటారు. ఇది భక్తుల అనుభూతికి నిర్వచనమే. అనుభవైక వైద్యములైన శ్రీ స్వామివారి మహిమలను వర్ణించటకు మాటలే చాలవు. ఆ విధంగా ఈ నెమలిపురము విశేష పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్నది. ఆలయంలో ఉన్న బృందావనం అందరినీ భక్తి మైకంలో ముంచెత్తుతుంది. పూలవనంలో గోపికల మధ్యన నించున్న ముగ్ధ మనోహరమైన శ్రీకృష్ణ పరమాత్ముని ప్రతిమ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్ర స్థల పురాణం ఎంతటి వైశిష్ట్యతమైనదో స్వామివారు వెలిసిన విధానం కూడా సంభ్రమాచర్యాలకు గురి చేస్తుంది. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నమలి గ్రామాన శ్రీ వనమా సీతారామయ్య అనే షావుకారు తన పొలములోనికి సారవంతమైన మట్టి కోసం శ్రీ దార నరసయ్య గారి పొలం నుండి మట్టిని కొనుగోలు చేసి పాలేరు శ్రీ కఠారు వెంకటేశ్వర్లచే మట్టిని త్రవ్విస్తున్నాడు. గడ్డ పలుగుతో అతను మట్టిని త్రవ్వుతుండగా హంగుమని శబ్దం వినిపించడంతో ఆ వింత ధ్వని అర్థముగాక ఆ ప్రక్కనే తిరిగి గడ్డ పలుగులు వేయగా మరలా అదే వింత ధ్వని వినిపించింది. అత్యంత ఆశ్చర్యముగా వినిపిస్తున్న ఆ ధ్వని గురించి ఆలోచించుకుంటూనే ఇంకో పలుగుతో ప్రయత్నం చేయగా ఆ ప్రదేశం నుండి బ్రహ్మాండమైన మిరుమిట్లతో ఒక మెరుపు వెలువడింది. ఆ కాంతి తీవ్రతకు శ్రీ కటారు వెంకటేశ్వర్లు మూర్చపోయాడు. అది గమనించిన పనివారు ఆందోళనతో అతని ముఖముపై నీరు చల్లితే అతను తేరుకుని తనకేమీ కనిపించడలేదని చెప్పాడు. మిగిలిన వారందరూ కలిసి నిదానముగా ఆ ప్రాంతంను త్రవ్వి చూడగా ఒక విగ్రహము, దాని పక్కనే పురాతన శంఖము, పాచిక లభించింది. వారు ఈ విషయాన్ని షావుకారుకు, గ్రామ పెద్దలకు తెలిపారు. పరమ పవిత్రమైన శ్రీరామనవమి రోజున ఈ అద్భుతం జరగడంతో ఆ షావుకారు మరికొందరు కలిసి
విగ్రహము లభించిన దివ్య స్థలమునకు చేరుకున్నారు. పెద్దలందరూ కలిసి లభ్యమైన ఆ విగ్రహమును పరిశీలించి శ్రీ వేణుగోపాల స్వామి వారిని దివ్య మంగళమూర్తిగా గ్రహించారు. కటారు వెంకటేశ్వర్లు ఉపయోగించిన గుణపము వలన శ్రీ స్వామివారు వేణువుకు కుడి ఎడమ వైపుల తగిలి చిటికన వేలు విరిగినది. గ్రామ పెద్దలు సమీప గ్రామమైన పెనుగొల్న దేవాలయ అర్చకులను పిలిచి స్వామివారి విగ్రహాన్ని చూపించారు. శ్రీ స్వామివారి విగ్రహము 3 అడుగుల ఎత్తు, ఉత్తరాభిముఖ వ్యత్యస్త పాదములతో, నడుము శిరస్సులు చక్కని ఒంపులతో, మొరడిని మ్రోగించుచున్న త్రివంగిమతో, దివ్య సుందరమైన చక్రముతో ఉన్నారు. పాదములు ఇరువైపులా విద్వాంబరుడు వీచే గోపికా స్త్రీలు గోవులతో ఉండి అలరారుచున్న ఆ ఏకశిలా విగ్రహ సంపూర్ణ స్వరూపమును వివరించి, ఈ శిలా విగ్రహము చాలా అరుదుగా లభించు సాలిగ్రామమని పూజారి చెప్పారు. Oh.